బెంగాల్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 5 చనిపోయారనుకున్నాము, 8 చనిపోయినట్టుగా తెలుస్తోంది. 25 గాయాలయ్యాయి. బెంగాల్ ప్రమాదంలో ఆర్థిక సాయాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వము. చనిపోయిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడ్డ వారికి 50,000 ప్రకటించింది రైల్వే శాఖ. రైల్వే మంత్రి రాజీనామాకు ఇండియా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి మంత్రి బాధ్యత వహించాలంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఒడిశాలో రైలు ప్రమాదం తరహాలోనే బెంగాల్లో కూడా ఘోర ప్రమాదం జరిగింది. కాంచన్ గంగా ఎక్స్ప్రెస్ను వెనక నుంచి ఢీకొట్టింది గూడ్స్ ట్రైన్. న్యూ జల్పాయిగురిలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుంది రెస్క్యూ టీమ్. కాంచన్ గంగా ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న సమయంలో వెనుక నుంచి ఎలాంటి ట్రైన్ రాకుండా రెడ్ సిగ్నల్ వేసి ఉంచారు అధికారులు. కానీ గూడ్స్ ట్రైన్ సిగ్నల్ జంప్ చేసి దూసుకొచ్చింది. వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో కాంచన్ గంగా ఎక్స్ప్రెస్ చివరి బోగి గూడ్స్ ట్రైన్ ఇంజన్ పైకెక్కింది. అంతేకాదు గూడ్స్ బోగీలు చెల్లా చెదురుగా విసిరేసినట్టుగా ట్రాక్ పక్కకు డిరేల్ అయి పడిపోయి ఉన్నాయి. ఈ ఘటనలో గూడ్స్ బోగీలు చిత్తైపోయాయి. ముందున్న కాంచన్ గంగా రైలు బోగీలు కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ నడుస్తోంది. డిజాస్టర్ టీమ్స్, అంబులెన్స్, డాక్టర్లు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చినట్టుగా సీఎం మమతా బెనర్జీ చెప్పారు. కాంచన్ గంగా ఎక్స్ప్రెస్ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు కనెక్ట్ చేస్తుంది. సిలిచారు, అగర్తల మధ్య ఈ రైలు సర్వీస్ నడుస్తూ ఉంటుంది. చికెన్ నెక్ కారిడార్ ద్వారా నడిచే ఈ రైలు ప్రమాదానికి గురవడంతో ఈశాన్య రాష్ట్రాల రాకపోకలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాంచన్ గంగా రైలుకి వెనుక వైపు కార్గో వ్యాను గార్డు కోచు ఉండడం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా లేదని స్థానికులు అంటున్నారు. అయితే గూడ్స్ రైలు భారీగా దెబ్బతిందని, బోగీలు చెల్లా చెదిరిగా పడిపోవడంతో ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉదయం 8:45 ఈ ప్రమాదం జరిగింది. రంగపాణి రైల్వే స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ను వెనక నుంచి ఢీకొట్టింది గూడ్స్ ట్రైన్. డిజాస్టర్ టీమ్స్, అంబులెన్స్, డాక్టర్లు ఘటనా స్థలానికి తరలించినట్టుగా సీఎం మమతా బెనర్జీ తెలిపారు.